మీడియా సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్య ఎన్నిక, శాసనసభ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నటువంటి సభల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రావాలని, జగనన్న ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని తప్పకుండా నిలబెట్టుకుంటామో, ఆ పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు మూడు కూడా ఒగ్గులు పెడుతూ ఉన్నాయి. ప్రజలు విశ్వసించాలి కానీ ప్రతిపక్షాలు విశ్వసించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారంటే చేస్తారు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఈరోజు 2019లో ఏం చేయగలుగుతామో ఆ రోజు నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరలా ఈరోజు 24లో జరుగుతున్నటువంటి సార్వత్ర ఎన్నికల్లో మా మేనిఫెస్టోని, మా సిద్ధాంతాన్ని కూడా పార్టీ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడా కూడా ఆక్షేపణలు లేకుండా స్వాగతించారు. ఎందుకు అని అంటే ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతో కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు అర్థం చేసుకొని ఇచ్చేది ఏదైతే ఉందో అదే జగనన్న చెప్తాడని చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతాయనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనేటువంటి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, మరి ఈరోజు తను 2014 నుంచి 2019 వరకు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఏదైతే 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎంతవరకు నిలబెట్టుకోగలిగినాడు? భేషద్దుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు, చేశాడా? డోక్రా అక్కచెల్లెమ్మల్ని బ్యాంకులకు వెళ్ళి లోన్ కట్టొద్దని చెప్పాడు, పూర్తిగా ఆ మాఫీని అంతా కూడా మీ చేతుల్లో పెడతామని చెప్పాడు, చేశాడా? యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు, ఉద్యోగ అవకాశం కల్పించకపోతే నిరుద్యోగం భృతిస్తామని చెప్పాడు, ఇవేమైనా అమలైనాయా? బీసీలకి ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 50,000 కోట్లతో బీసీ సంక్షేమం గురించి ఖర్చు చేస్తామని చెప్పాడు, ఇదేమైనా జరిగిందా? కానీ 2019 తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల్ని కలుసుకునేటప్పుడు, ప్రజల కష్టాన్ని చూసినప్పుడు, ప్రజల కష్టాన్ని విన్నప్పుడు ఏ కార్యక్రమాలు అయితే అమలు చేయగలుగుతామో అవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా జగనన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో తూచా తప్పకుండా మా జగనన్న ఈ హామీలను కూడా అమలు చేస్తాడు. ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటున్నారు, నాడు నీళ్ళలో పాఠశాలలు అభివృద్ధి చెందినాయి, ప్రభుత్వ వైద్యాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఈరోజు 8th క్లాస్ దగ్గర నుంచి కూడా బయట యాప్ పెట్టి ట్యాబ్లు ఇచ్చారు. జగనన్న విద్యాదేవన వసతిదేవనతో పిల్లల్ని చదివించే కార్యక్రమాలు చేస్తున్నాడు. 25 లక్షల రూపాయలు ఖర్చు అయినంత వరకు కూడా ఆరోగ్యశ్రీ వైద్యాన్ని అందించే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు 13,500 నుంచి 16,000 రూపాయలు రైతు భరోసాను పెంచి రైతుల్ని ఆదుకోబోతా ఉన్నాడు. ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే మేము ఆ రోజు కూడా చెప్పాము, అంచెలంచెలుగా పెంచుకుంటూ 3,000 రూపాయలు చేస్తామని చెప్పాము. ఎన్నికల ముందే 3,000 రూపాయలు కూడా అబద్ధతలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఇచ్చే పెన్షన్ కూడా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తే, చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ కానీ కంటిన్యూ అందితే వారికి ఓట్లు పడవాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనతోనే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేపించి వాలంటీర్ల నుంచి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆఫ్ చేయడం జరిగింది. నిన్నటి దినాన్న ప్రతి నెల కూడా 1వ తేదీన అది పండగ దినమైనా సెలవు దినమైనా ముందుగానే వాలంటీర్లు డబ్బులు తీసుకుని వచ్చి చిక్కటి చిరునవ్వుతో 1వ తారీఖు సూర్యోదయం కాకముందే తలుపు తట్టే అవ్వతాతల చేతిలో, వికలాంగ సోదరుల చేతిలో, ఇతరు అక్కచెల్లెమ్మల చేతిలో పెన్షన్
పొట్టుదొరి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యేది. మరి ఈరోజు వ్యవస్థ మారడం వలన, చంద్రబాబు నాయుడు తరపు ఆలోచన విధానం వల్ల, కంప్లైంట్ వల్ల ఈరోజు వారందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక నెల రోజులు ఇబ్బంది పడాలేమో, మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాబోతా ఉంది, వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తాము. తప్పనిసరిగా ఎప్పటిలాగానే 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయం కాకముందు తలుపు తిప్పి ఇప్పటివరకు ఏ విధంగా అయితే వాలంటీర్స్ వారు పెన్షన్ ఇచ్చామో అవన్నీ కూడా కొనసాగుతాయి. అలానే మరి ఏదైతే ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో వాటిని నెరవేర్చే విధంగా వాహన మిత్రుని కంటిన్యూ చేస్తాం. ఎవరికన్నా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మేనిఫెస్టోని స్వాగతించారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది, జగనన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగోలేదన్న మాట ఏ ఒక్కరు కూడా చెప్పలేదు, మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు మీదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడింది ఏంటి, ఈరోజు అడ్డుగోలుగా హామీలు ఇచ్చింది ఏంటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చేసిందే సాధ్యం కాలేదనేది, ఈరోజు అంతకన్నా ఎక్కువ ఇస్తారనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది, ఇదంతా కూడా ప్రజలు ఎన్నోళ్ళుగా అధిపతులు చాలా తెలివైనటువంటి వారు. చంద్రబాబు నాయుడు ప్రజలు మభ్య పెట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు, కానీ ప్రజలు విజ్ఞులు, స్వతహాగా ఆలోచించేటువంటి శక్తి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈరోజు జగనన్న ఏంటి, జగనన్న పరిపాలన అంటే ఏంటి, జగన్ ఇచ్చేటువంటి సంక్షేమం అంటే ఏంటి తెలిసినటువంటి ప్రజలు పోలింగ్ రోజున వారికి ఇచ్చేటువంటి 2 ఓట్లు కూడా పార్లమెంటు సభ్యుడికి, శాసనసభ్యుడికి, 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యుడికి కూడా ఇచ్చి 7 నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యుడిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సీఎం రమణ సార్ అనేటువంటి సినీయాక్టులు తీసుకొస్తాడు, సినీయాక్టులు రోడ్డు మీద తిప్పుతాడు, సినీయాక్టులు చూసి ఓట్లేస్తారా? స్థానిక సంస్థలు తెలిసిన వాడికి, స్థానికుడికి నిత్యం ప్రజలతో, ప్రజా అవసరాలతో మమేకమై ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేసి అందుబాటులో ఉండి ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళు సంతృప్తిపరిచి ఎటువంటి సమస్యనైనా సరే ఇట్టే తీర్చేటువంటి నాయకుడి గురించి ఆలోచిస్తున్నారు తప్ప, కడప నుంచి రిమోట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డబ్బు సంచులతో ఎన్నికలు చేద్దామనంటే సిద్ధంగా లేరు. తన దగ్గర ధనబలం ఉంది, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల దగ్గర జనబలం ఉంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆశీస్సులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాల్లో చేపట్టినటువంటి సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, దీన్ని స్వాగతిస్తామన్నారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే సినీయాక్టులు తీసుకొచ్చిన రోడ్ల మీద షోళ్ళు రోడ్డు షోలు చేపిస్తున్నాడు, ప్రజలు నమ్మట్లా, విశ్వసించట్లా, నీ డబ్బు ఎవడకు కావాలి, నువ్వెక్కడ ఉంటావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్రవర్తన ఏంది, ప్రజల సొమ్ములు లూటీ చేసే బ్యాంకులు ఏ విధంగా మోసం చేసి ప్రజల సొమ్ముకి నువ్వు అడ్డుగోలుకు దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు, నువ్వు చేసేటువంటి వ్యాపారం ఏంది, నీ చిన్నప్పటి నుంచి కూడా నీ పెరుగుదల ఏంది, అతి చిన్న కుటుంబంలో ఉండి అడ్డుగోలుగా సారా వ్యాపారాలు చేసి తండ్రి దగ్గర నుంచి కూడా ఈవేళ ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీగా మారి ఏ విధంగా చేస్తున్నావు, ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద, నువ్వే నిజాధిపరుడు అయితే ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద, కేసులు ఎందుకు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తా ఉంది, అనేక రకాలుగా ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాము, నీ అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ కూడా విశ్వసించే పరిస్థితులు లేరు, డబ్బు ఉందని చెప్పి ఎవరైనా కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావు, నువ్వు నాయకులు కొనొచ్చేవో కానీ, నాయకులు మభ్యపెట్టి నీ వైపు తిప్పుకొచ్చేవో కానీ ఓట్లను మాత్రం, ఓట్ల మీద నీ ప్రభావితం పనిచేయదని చెప్పి ఓట్లను మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారు. దాని నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రచార కార్యక్రమాలకు వచ్చేటువంటి సిద్ధం, మహాసభలకు వచ్చినటువంటి జన సందేహాన్ని చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది. ఇక శాసనసభ్యుల మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు సీఎం రమేష్ దగ్గర మోకరెళ్ళి ఈరోజు నర్సీపట్నం అభ్యర్థి సైతం కొడుకుని పార్లమెంటు సభ్యుడిగా తప్పనిసరిగా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేసినాడు. సీఎం రమేష్ ఇచ్చినటువంటి డబ్బుకి గుర్తుపడి ఈరోజు ఆ మాట్లాడకుండా అనేక సందర్భాలు మా శాసనసభ్యుడు గణేష్ చెప్పడం జరిగింది. గణేష్ మాట్లాడడానికి ఈరోజు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. గడిచినటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ ఏ విధంగా గెలిపించారు, నీ పాలనలో నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు, నువ్వు పంచాయతీ మంత్రిగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ ప్రాంతానికి కానీ నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ప్రత్యేకించి గణేష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అన్న మాకు మెడికల్ కాలేజీ ఇవ్వండి అంటే వెంటనే గణేష్కి ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్స్ ఆధునీకరణ
జరగలేదని చెప్పే అంటే సుమారుగా 400 కోట్ల పై చేరుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ పూర్తయింది, పనులు కూడా జరుగుతాయి. ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం తాండవ రిజర్వేర్ అనేది ఈ ప్రాంత రైతులకి కావాల్సినటువంటి కార్యక్రమం ఇది. శాశ్వతంగా పంటలు పండాలి, నిత్యం వాటర్ పారాలి, రాగునీటి అవసరాలు తీరాలి అంటే తాండవ రిజర్వేర్ని ఆధునికం చేయాలి. నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు సీఎం రమేష్ మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు రాజ్యసభ మెంబర్గా 2 దఫాలుగా చేస్తూ ఉన్నావు, ఏం చేసావు ఈ ప్రాంతానికి? అనకాపల్లి పార్లమెంటు గురించి ఏ రోజైనా మాట్లాడావా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ మీద ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎప్పుడైనా సరే ఒత్తిడి తీసుకొచ్చావా? ఈరోజు నీకు గుర్తొచ్చిందా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేకపోయినావు? ఈ ప్రాంతంలోనూ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు తప్ప ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అడుగు పెట్టావా? ఈ ప్రాంత సమస్యలు తెలుసా? ఈ ప్రాంత ప్రజల తరపు మనోభావాలు తెలుసా? ఏ రోజైనా కేవలం నీ సంపాదన దాచుకోవడానికి దోచుకున్నటువంటి దాన్ని అడ్డుగోలుగా దోచుకున్న సంపాదనని దాచుకోవడానికి ఎటువంటి ఎంక్వైరీలు కూడా లేకపోకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు పంపిస్తే నువ్వు బీజేపీలోకి వెళ్ళావు. వాస్తవంగా ఈరోజు కూడా నీ బ్లడ్లో ఉన్నటువంటి తెలుగుదేశం బ్లడ్ తప్ప బీజేపీ బ్లడ్ కాదు. అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వారు సైతం, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారు సైతం నీకు ఓటు వేయడానికి ఈ ప్రాంతంలో ఎవరు కూడా సిద్ధంగా లేరనేటువంటి విషయాన్ని ఇప్పటికే నువ్వు తెలుసుకున్నావని చెప్పి ప్రజలు మాత్రం స్థానికుడికే పట్టణం కట్టాలని, గడచిన ఎన్నికల్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే స్థానికేతరులు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పూర్తి చేయడానికి వస్తే ఒక నూకారు సూర్యప్రకాశ్రావుకి ఒక అల్లు అరవింద్కి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పి పంపించారు. అలాగే నీకు కూడా కడప నుంచి అనకాపల్లికి దిగుమతి అయినావు కానీ మళ్ళీ పార్సల్ చేసి ఎగుమతి చేసి పంపించడానికి అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నీ గత చరిత్ర తెలుసుకో, గత చరిత్ర తెలుసుకుంటే నువ్వు వెంటే ఏంటో, నీ పరిస్థితి ఏంది, నీ కుటుంబం ఏంది, నీ కుటుంబ నేపథ్యం ఏంది, ఈరోజు 1000 కోట్లు ఏ విధంగా అడుగులుగా సంపాదించావు, బ్యాంకులు ఏ విధంగా మోసం చేశావు, ఎన్ని మోసం చేసినటువంటి కేసులు ఎన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి, వీటన్నిటి కూడా నిన్నే నీ నామినేషన్లో కూడా చూపించడం జరిగింది. మేము ప్రత్యేకించి మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా, నువ్వు చూపించిందే ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నిజార్థ పని నువ్వు కాదు, ఈ ప్రాంతాలకు నువ్వేం చేయలేవు. ఫ్లైట్ మీద వస్తావు, ఎయిర్పోర్ట్లో దిగుతావు, బిజ్జకారులో వస్తావు, అనకాపల్లిలో కనిపిస్తావు, మళ్ళీ ఎక్కడ పడిపోతావో తెలీదు. నువ్వు మలేషియా వెళ్తావో, సింగపూర్ వెళ్తావో, ఇతర రాష్ట్రాలకు వెళ్తావు, కేవలం నీకున్నటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మాత్రమే ఈరోజు బీజేపీలో ఉండి పోటీ చేస్తున్నావు. ఇక్కడున్నటువంటి 7 శాసనసభ్యులు జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి 7 శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చావు. 100 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టి రేపొద్దున్న 1000 కోట్లు దాచుకోవడానికి మాత్రమే ఈరోజు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నావు తప్ప ఈ ప్రాంత సమస్యలు కానీ, ఈ ప్రాంత పేర్లు కానీ నీకు ఎక్కడ కూడా తెలియదు. ఎక్కడ కూడా నియోజకవర్గాలు తిరిగినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే అవగాహన లేనటువంటి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కాబట్టే మాడుగులు ఎనలేని అభివృద్ధి ఈవేళ భారతదేశంలో మాట్లాడుతున్న భారతదేశంలోనే 1గా తయారు చేశారు మాడుగు నియోజకవర్గాన్ని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహకారంతో ఎనలేనటువంటి అభివృద్ధికి సుమారుగా 100 రోడ్లు తారు రోడ్లుగా మార్పు చేశామని చెప్పి తెలియజేస్తాను. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు లెప్పించాము, రైళ్లు కట్టాము, సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్, బల్క్ మిల్క్ సెంటర్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, కమ్యూనిటీ హాల్స్, ఇలాగ అనేక రకాలుగా అభివృద్ధి చేశాము. పార్టీలకు అతీతంగా మీకులాగా దోపిడీ చేయాలా? 2014 నుంచి 2019 మీరు చేశారు దోపిడీ. జన్మభూమి కమిటీలు పెట్టి అడుగులుగా దోచుకునే కార్యక్రమం మీరు చేశారు. ఇల్లు ఇస్తే లంచం, పెన్షన్ ఇస్తే లంచం, రైతు రథాలు ఇస్తే లంచం, ఇంటి స్థలం ఇస్తే లంచం, ఇల్లు ఇస్తే లంచం. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 రూపాయి లంచం అనేటువంటి మాట వినమనేయకుండా సాచురేషన్ మోడ్లో గడిచిన ఎన్నికల్లో ఎవరికి ఏ పార్టీ కొట్టేసినటువంటి ఆలోచన లేకుండా అర్హత ఉంటే చాలు, ప్రతి ఇంటికి మేలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలోనే వైసీపీ ప్రభుత్వం, జగనన్న పాలన అని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయం మీరు తెలుసుకోండి. నీరు చెట్టు అని చెప్పి దోపిడీ మీరు చేశారు. అక్కచెల్ల మనకి ఆసరా, చేయొత్త, రైతు భరోసా, అమ్మఒడి, చేదోడు, వాహనమిత్ర, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా
ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన పిల్లల్ని చదివించుకోవడానికి తన భర్త తన కష్టం కూడా అవసరం లేకుండా ఎక్కడ కూడా ఆందోళన లేకుండా ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల మేనమామగా మా జగనన్న చూసుకుంటాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పెద్ద చదువులు చదివించేదాకా మా జగనన్న చదివిస్తాడని చెప్పి ధైర్యంగా స్కూల్కి పంపిస్తున్నారు, ధైర్యంగా ఉన్నారు. అటువంటి పాలన జగనన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సైతం మధ్య భ్రమించింది, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఎటువంటి హామీలు వస్తున్నాడో తెలీదు. అడుగుల హామీలన్నీ కూడా 14 నుంచి 19లో చూడడం జరిగింది. ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వారు ఎక్కడ సభలు పెట్టినా జనాన్ని డబ్బిచ్చి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వాళ్ళకుంది. జగన్మోహన్ రెడ్డి సభలకి స్వచ్ఛందంగా నిన్న ఎండలు సైతం లెక్క చేయకుండా నిన్న పైకిరాపేటలో సభ జరిగితే 12 గంటలకి జగనన్న గురించి 2 గంటల ముందుగా వచ్చి ప్రజలు జగనన్న గురించి ఎదురు చూసి 2 గంటల 10 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3 గంటల దాకా సభా కార్యక్రమం జరిగితే ఒక్కరింటూ ఒకరు కదలకుండా జగనన్న సందేశాన్ని జగనన్న మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అడ్డుగోలు హామీల్ని చెప్పేటప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారో వాళ్ళందరూ కూడా చూసుకున్నారు. వాళ్ళకు భయం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో 175కి 175 శాసనసభ్యులు, 25కి 25 పార్లమెంటు సభ్యులు తప్పనిసరిగా గెలిచి తీరుతాము. ప్రజలు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఏదైతే సర్వే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఇవే జరుగుతున్నాయి. మా సభలకు వచ్చేటువంటి జనం, మాకు మద్దతు తెలుపుతున్నటువంటి జనం తాలూకు మాటే ఈ రోజు మాకు శ్రీరామరక్ష అని చెప్పి తెలియజేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ఎవరు పెట్టారు అనేటువంటిది నిన్న స్పష్టంగానే కేంద్రమే చెప్పించింది. మరి మీరు దాన్ని ఎందుకు తిప్పుకోవట్లేకపోతే ఎందుకు తిప్పుకోటపడమే ఉంది? నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీకు ఇక్కడ ఒక దగ్గర కాదు, ఎంటైర్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా వినడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. నేను చక్కగా చెప్పాను, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకొని ఏదైతే 100 సంవత్సరాలుగా బ్రిటిష్ పరిపాలనలో జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ జరిగినటువంటి సర్వే సెటిల్మెంట్ని రీసర్వే చేపించి ఆ రీసర్వేకి సరిపడినన్ని డ్రోన్స్ కానీ సర్వేస్ కానీ అన్ని సచివాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా రీసర్వే పూర్తి చేయడం జరిగింది. మాట్లాడచ్చా? ఆ రోజే ప్రజలు సహించుకున్నారు, మామూలు సహించుకోవాలా? ఏంటి పిచ్చి పెట్టిందా? అనుదైన కొద్దిలాగా మాట్లాడుతున్నాడేంది, చింతేస్తాడేంది, ఒక మాటగా ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నాడు? తల్లి ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ ఇది ఎలా పోయాడు? తల్లి ఉన్నప్పుడు తాండవాల అధికారి గ్రాండ్ ఇది ఎలా పోయాడు? అప్పుడు కూడా ముఖ్యమంత్రి తన చేతుల్లో ఉన్నాడు, తిని మంత్రి చేశాడు. ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఇందుకు అభివృద్ధి చేయలేకపోయాడు. ఏదో కాస్త 1-2 రోడ్లు వేసినంత మాత్రం అభివృద్ధి చేసినట్ట, మెయిన్ రోడ్ ఆయన ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? నెంబర్ 2 అంటాడు కదా, వైసీపీలో కనీసం నెంబర్ 2 కాదు కదా. ఒక సామాన్య శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మరి డబ్బు మంజూరు చేయడమే కాకుండా ఒక పక్కేమో బిల్డింగ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, త్వరలోనే మెడికల్ కాలేజ్ ప్రారంభం జరగబోద్ది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రజలు ఉన్నారో మీకు తెలియదా? రికార్డు తగిన తొక్కడదు. మెడికల్ కాలేజ్ కూడా అనుమతి లేదని చెప్పి అంటున్నారు సార్. మీరు అంటున్నారా? అలా అంటున్నారు కాదు కాదు కాదు, తెలుసుకోవాలి కదా. నేను అలా కాదన్నా, నీ అదే అంటున్నా నేనేది, నీ మాట ప్రశ్న మీరు అడుగుతున్నారా? వాళ్ళని మాట మీరు నాకు చెప్తున్నా చెప్పాలి. మరి మీరు మీరు మాట్లాడినప్పుడు అయ్యన్న పాత్ర గారు ఈ విధంగా అన్నారని నేను చెప్తే ఎవరన్నారు ఏమన్నారని ప్రశ్నకి చెప్తారు కదా. చెప్పేటప్పుడు ఉండన్నా ఇక్కడ ఇక్కడ మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు కాబట్టి ముగ్గురున్నారు బీజేపీ వారు మాట్లాడుతున్నారని చెప్తున్నారా? టీడీపీ లీడర్ మాట్లాడుతున్నారని చెప్తున్నారా? జనసేన మాట్లాడుతున్నారని చెప్తున్నారా? ఎవరికి సమాధానం చెప్పాలా? అది మీరు చెప్పాలా? ఇందాకలా మరి మా వాడు హాస్పిటల్ ఎక్కువ తిరుగుతుంటారు కదా, ఇంకా అన్ని తిరుగుతుంటాయి.
మసిపూసి మారికాయ చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు అని చెప్పి బహిరంగ విమర్శలు చేస్తున్నారు సార్. మీకు దాని మీద మీకు పక్కా బిల్డింగ్లు జరుగుతున్నాయి. ఇది పునరావాసం చేసేటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా పరిణించడం జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తాం. వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు మీద కాబోతా ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే గణేష్ శాసనసభ్యుడిగా దాన్ని నేను పార్లమెంట్ సభ్యుడిగా డెఫినెట్ గా మేము గెలుస్తున్నాము. మా చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతాం. అసలు ఓకే అయిపోయింది కదా భుజం అయిపోయింది. అసలు సీఎం రమేష్ మోడల్ నియోజకవర్గంలో పర్యటన చేశాడా? సీఎం రమేష్ మోడల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే నేను వేసినటువంటి రోడ్లు కనిపిస్తాయి. మొన్న అనకాపల్లిలో తను మాట్లాడినటువంటి మరుసటి రోజునే తన ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడిన తర్వాత మరుసటి రోజునే అనకాపల్లిలో ప్రెస్ మీట్లో నేను మాట్లాడడం జరిగింది. ఒక ఛాలెంజ్ విషయంలో జరిగింది. టోటల్ మీడియా అంతటికి కూడా బస్సు పెట్టి అదే బస్సులో నేను సీఎం రమేష్ ఇద్దరు కూర్చొని వాడుగు నియోజకవర్గంతో కూడా అన్ని గ్రామాలు కూడా గలది తిరుగుతూ అన్ని రోడ్లు కూడా వెళ్తూ గ్రామాల్లో సచివాలయం దగ్గర నుంచి ఆర్బీకే సెంటర్ దగ్గర నుంచి హెల్త్ సెంటర్ దగ్గర నుంచి గ్రామాల్లో సీసీ రోడ్ల దగ్గర నుంచి సీసీ డ్రైన్ల దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఒక గ్రామాన్ని అనుసంధానం చేసేటువంటి తార్ రోడ్ దగ్గర నుంచి నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు గురించి ఇవన్నీ కూడా మీ సాక్షిగా న్యాయ నిర్ణేతలు కూడా ఎవరో రావక్కర్లా, ఎవరు జడ్జెస్ రావక్కర్లా, న్యాయ నిర్ణేతలు మీడియా సోదరులే. మీరే షూట్ చేస్తారు కెమెరాల్లో, మీరే చూపిస్తారు. మీరు చూపించిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది జరగలేదు అని అంటే నేను విత్డ్రా చేసుకొని ఇంటికి పోతాను. జరిగిందే అనుకుంటే నువ్వు విత్డ్రా చేసుకొని ఇంటికి పోతావా? ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చారండి. ఎందుకు రాలేదు? ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా తనకేమైనా చేతనైతే దీని ఛాలెంజ్ సిద్ధమా? ఛాలెంజ్ సిద్ధమా? ఇంకా పోలింగ్ అవ్వలేదు కదా, ఇప్పటికైనా సిద్ధమే. 100 దగ్గర దరిదాపుగా 90 నుంచి 100 తోర రోడ్లు 90 దాటి 2-3 దాటి ఉంటాయి, 100 లోపు ఉంటాయి. 100 తోర రోడ్లు మార్పు చేశారు. తనకేం తెలుసు మోడల్ గురించి, మోడల్ అభివృద్ధి గురించి? అందుకే ఆ పార్టీకి కొత్తాసు పెరిగేటువంటి ఛానల్ సైతం, ఆ పార్టీకి కొత్తాసు పెరిగే సర్వేలు సైతం ఏది గెలిస్తే అది నెంబర్ 1లో ఉందంటే అది మోడల్ ఉందని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు చూపించుకుంటుంటారు. అసలు అభివృద్ధి చేయకపోతే ఏ విధంగా చూపిస్తున్నారు? ఏ విధంగా సర్వేలో చెప్తున్నాయి? ఎక్కడ నువ్వు చూసావు అసలు? నిన్న అంటే ఇక్కడ అప్రస్తుతం, ఎందుకంటే నా నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడతారు బండల సత్యనారాయణ గురించి. మాడుగుల్లో నా కూతురే పొడి చేయబోతుంది. జలజీవన మిషన్లో ట్యాంకులు కట్టలేదు అంటాడు, ట్యాప్ కనెక్షన్లు ఇవ్వలేదు అంటాడు, కనెక్షన్ ఇక్కడేమో క్యాండిడేట్ లేదు, ఎవరు లేరా తండ్రి కూతురు అంటాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు పొరపాటు నుంచి? పెందుకు ఆలోచించే నుంచి చే అని చెప్పి చంద్రబాబు చేతులు పొడిసి నేను రోడ్డు మీద బారిస్తే మళ్ళీ కాలు పట్టుకొని మరి ఇక్కడ ముగ్గురు ఉన్నారు అభ్యర్థులు, 5 సంవత్సరాలు తిరుగుతున్నారు పార్టీ అంటే పెట్టుకొని నీకే సిగ్గు లేకుండా వచ్చావు. నీలాంటి మనుషులే కదా, నీలాంటి అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి వాళ్ళకి ఉన్నారు. ఆనందం కాదని నువ్వు ఎందుకు వచ్చావు? నీకే పని మాడుగులుతావు? ఎవరని తెలుసా? ఎవరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు నేను నీళ్ళ టెక్కలు కట్టాలని తెలుసా? ఎవరు ట్యాప్ రక్షించాలని తెలుసా? 178 కోట్ల రూపాయలని జలజీవన మిషన్లో ఒక మోడల్కి మంజూరు చేశారు. ఆల్రెడీ 75% పనులు అయిపోయినాయి. ఒక్కసారి జరిగిపోవు, పనులు జరుగుతున్నాయి. పోరాటం రూపాయలు జరిగినాయి, అందుకే చూపిస్తాను రా. మీడియా సోదరులందరూ కూడా మీరు కూడా కెమెరాలు పెట్టి అన్ని షూట్ చేయాలి. ఏ గ్రామంలో ట్యాంకుల నిర్మాణం జరిగినాయి కొత్తవి, ఏ అక్కచెల్లం మానవంగాన్ని ట్యాప్ తిప్పుకుని నిలు తాగుతుంది, ఏ అవ్వ కదలేని పరిస్థితిలో అరుగు మీద కూర్చొని గోడ పక్కన ఉన్నటువంటి ట్యాప్ తిప్పుకొని నీరు తిప్పుతుంది, చూపిస్తాడరా. ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, కమ్యూనిటీలో ఎన్ని నిర్మాణం చేశాము? గ్రామంలో అడుగు పెట్టగానే సచివాలయం ఏ విధంగా కనిపిస్తుంది? ఆర్బీకే ఏ విధంగా కనిపిస్తుంది? హెల్త్ సెంటర్ ఏ విధంగా కనిపిస్తుంది? ఆ హెల్త్ సెంటర్లో 24 గంటలు కూడా వైద్యం ఏ విధంగా ప్రజలకు అందుతుంది? ఏమిటి కనుక కనిపిస్తాయి అసలు?
నువ్వు తిరిగితే నీకు అనిపిస్తాయి, నువ్వు తిరగలేండి. నువ్వెక్కడో అక్కడ పనికి రావాలి కదా, చల్లని రూపం కదా, అక్కడ ఒకరు పారిస్తారు, అక్కడ చల్లని దగ్గర తెలియదుదా మాడవిలో. ఇంకా ఎక్కువ మాట్లాడాలి కానీ ఈ సందర్భం కాదు, ఇది తన గురించి మాట్లాడింది. సొంత కుటుంబం దాటిన తర్వాత మేజర్స్ అవుతారు, అది నీ కూడా కావచ్చు నా కూడా కావచ్చు, నీ కూతురు అవ్వచ్చు నా కూతురు అవ్వచ్చు, ఎవరైనా స్వేచ్ఛ. మేజర్ మేజర్ మన కూతురు ఇష్టపడి ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు ఆమె వయసు ఎంత గమనిస్తారు, ఆమె వయసు ఎంత గమనిస్తారు. 18 సంవత్సరాలు దాటి అంటే వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ వచ్చింది, ఎవరెవరి మీదైనా పోటీ చేయొచ్చు, ఎవరు కాదన్నా. నేనైతే పోటీకి కొడుకుతానే సిద్ధం, తోడపుట్టిన అన్నదం పడుతానని సిద్ధం, వెనకాడేది లేదు, ఇదిగా అవ్వని చెప్పి మధ్యవర్తత్వాన్ని నడిపేది కూడా లేదు. ఉరుముచ్చలేడు చిన్నప్పటి నుంచి కూడా భయపడి రాజకీయాలు చేయాల. 1988లో వార్డు మెంబర్గా రాజకీయాల్లోకి వచ్చారు, 35 సంవత్సరాలు ఎక్కడ ఓటం లేదు, ఎక్కడ తగ్గేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. తప్పు చేయను, తప్పు చేశారనుకుంటే రాజకీయాలు చూసి ఇంట్లోకి వెళ్ళిపోతారు. మీ అబ్బాయి నిన్నేమో మీడియాతో మాట్లాడారండి, మా నాన్న కూడా ఏంటంటే న్యూస్ స్వాతంత్రం మీడియాలో వస్తుంది, అది అబద్ధం, నేను ఆర్ఓ కంప్లైంట్ చేస్తాను, కలెక్టర్ కంప్లైంట్ చేస్తానని చెప్పారు. నాకు అనవసరం సబ్జెక్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు ఈనాడు పేపర్లో రాసుకున్నారు, ఎందుకు మీడియాలో చూపించుకున్నారు, మళ్ళీ అది కాదు తూచని చెప్పి ఆడిందుకు మాట్లాడాడు, నాకి సంబంధం మీద అంతా.